हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయాగములు చెప్పుకున్నాం. ప్రతిసారి మనం యజ్ఞం చేసేటప్పుడు శివ పరివారంతో పాటుగా మానసాదేవికి ఆహుతి ఇస్తూ ఉంటాం. అంటే శివుని యొక్క మానసిక పుత్రిగా మానసాదేవి అని శైవ కుటుంబం యొక్క విశ్వాసం. ప్రతి యజ్ఞంలో ఈమెకు అర్ఘ్య ప్రదానం చేయకుండా ఏ యజ్ఞము ముగింపు కాదు. అటువంటి మానసాదేవి యొక్క మహామంత్రము గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానసాదేవి అన్నది చాలా పురాణాలు చాలా విధానాలుగా చెప్తుంటాయి. మన భారతదేశంలో మానసాదేవి యొక్క మందిరం హరిద్వార్ నగరంలో చాలా విశాల ప్రాంతంలో ఉంది. అక్కడ భక్తులు, లక్షలాది భక్తులు ప్రతిరోజు దర్శనం చేస్తూ ఉంటారు. అయితే మనకు దగ్గరలో కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 4 దేవాలయాలు ఉన్నాయి. వాటి గురించి మీరు కొంచెం విస్తృతంగా పరిశీలిస్తే ఆ మందిరము మీకు దర్శించగలరు. ఒకటి చిన్న దూగం, పెద్ద దూగం మధ్యలో, రెండవది తిలారు, మూడవది చీపురుపల్లికి దగ్గరలో పుర్రేయ వలస, ఆ సమీపంలో కూడా ఒక దేవాలయం ఉంది. ఇంకొక దేవాలయం నిమ్మలపాడు. మనకు అతి సమీపంలో ఈ 4 దేవాలయములు మనం దర్శించగలం. అయితే ఈ మానసదేవి యొక్క చరిత్ర గురించి చాలా పురాణాలు చాలా విధానాలుగా చెబుతున్నాయి. పూర్వము దేవాసురులు క్షీర సముద్రం మదనం చేసేటప్పుడు ఉద్భవించిందని, మరికొన్ని పురాణాలు గరుత్మంతుని యొక్క పిన్ని యొక్క కుమారులైన సర్పాలు దేశమంతా వ్యాపించి ఉంటే ఆ సర్పముల యొక్క భయమునకు ప్రజలు మునుగడే భయంగా మారినప్పుడు కశ్యప మహర్షి, కశ్యప బ్రహ్మ, ఎవరైతే ఈ సృష్టికి మూల కారణమైన కశ్యప బ్రహ్మ, మనసు నుంచి ఒక స్త్రీని పుట్టించాడని, ఆమె ఈ సర్పములకు అధిష్టానం వహిస్తుందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. కశ్యప బ్రహ్మ యొక్క చరిత్రలో మానసాదేవికి జరత్కార అనే మహర్షితో మానసాదేవికి పెళ్లయిందని, అస్తికుల అనే కుమారుడు కూడా ఉన్నాడని ఉత్తరాదిలో ఎక్కువగా నమ్ముతారు. దీనిని వీరశైవ సిద్ధాంతము పూర్తిగా అంగీకరించదు. ఎందుకనగా వీరశైవ సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే, ప్రపంచమంతా సర్పములతో విష పూరితమై ఉన్నప్పుడు, ప్రతి ప్రాణి భయంతో వణుకుతున్నప్పుడు కశ్యప బ్రహ్మ నా సృష్టిలో ఇంత విష ప్రయోగములు జరుగుతున్నాయి, నా సృష్టికి రక్షణ ఏమి అని మహాదేవునికి వేడుకొనగా, మహాదేవుడు తమ మనసు నుండి ఒక ఆనంద ఆహ్లాదకరమైన భావాన్ని బయటపెట్టాడని, ఆమె మానసాదేవిగా రూపొందిందని, మానసాదేవి పూర్తిగా బ్రహ్మచారిణి అని శివపురాణాలు చెబుతున్నాయి. ఈమె నాగకులానికి కులదేవత, నాగలోకానికి ఏకైక దేవత మానసాదేవి. అతి ఐశ్వర్యవంతమైన వజ్రాలు నవరత్నాలతో పొదగబడిన నాగలోకానికి మానసాదేవియే ఏకైక దేవత. ఈమెను పూజించడం, ఆరాధన చేయడం మరియు మంత్ర సాధనలు లేక మంత్ర జపములు చేయడం వలన, లేక ఈమెను కేవలం 21 మానసాదేవిని తలంచుకుంటూ షోడశోపచార పూజ చేసినా చాలు, సర్ప దోషములు, కాల సర్ప దోషములు, దుష్కాల పరిణామ దోషములు సర్వము శమిసిపోతాయి. కాగా కొందరికి కాల సర్ప దోషం ఉండడం వలన వివాహము, ఆటంకములు, జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులన్నిటికీ అతి సునాయాసముగా బయటపడగల ఏకైక మార్గము కాగా సర్పము వలన ప్రాణభయం ఉన్నవాళ్ళు, లేక సర్పము సంచరించు ప్రదేశములలో విధులు గావించే వాళ్ళు, లేక రాత్రివేళ పొలాలకు వెళ్లే రైతులు, ఏదైనా సరే సర్పం వలన భయం ఉన్నవాళ్ళు మానసాదేవి యొక్క ఉపాసన చేయడం వలన అతి సునాయాసంగా సర్ప భయం నుండి బయటపడగలరు. మానసాదేవి యొక్క మంత్ర జపం చేయవారు లేక మంత్ర విధులు గావించేవారు, అర్చన చేయవారికి ఎటువంటి సర్పమైనా సరే తలదించుకుని వెళ్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. విష నాగుల లేక విష కీటకముల యొక్క భయం నివారణకు మానసాదేవి యొక్క ఉపాసన అతి శ్రేయోదాయకం కాగా నిర్బంధించగలదు. అయితే ఉపాసన క్రమమును చెప్పేందుకు చాలా విధి విధానాలు ఉన్నాయి. కాబట్టి మీకు అతి సున్నితంగా సునాయాసముగా చేసుకునే ఒక మంత్రమును చెప్తున్నాను. ఈ మంత్రము మీరు 21 మాత్రం రోజుకి 4 మాలలు లేక 8 మాలలు లేక 16 మాలలు జపం చేస్తే చాలు. మీకు ఎటువంటి కాల సర్ప దోషములున్నా, అంటే కాలంలో సర్ప దోషములు ఉన్నా లేక విష జంతు భయం ఉన్నా లేక సర్ప దోషములు ఉన్నా, కొంతమంది పాములను ఏదో అసంఘటితంగా చంపేశారనుకుందాం, అప్పుడు సర్పదోషం వాళ్ళని వెంటాడుతుంది కదా, వారికి జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కదా, అటువంటప్పుడు మీరు మానసాదేవి యొక్క ఆరాధన చేసి అటువంటి దుర్గతి నుండి బయటపడగలరు, అతి సునాయాసంగా బయటపడగలరు. దివాత్మ స్వరూపులారా, మానసాదేవి యొక్క ఆరాధన మనస్సు సుస్థిరంగా ఉండడానికి కూడా చాలా వరకు సహకరిస్తుంది. ఏకాంతవాసులు లేక స్త్రీ పురుషులు మానసాదేవికి ఆరాధన
ఆరాధన చేయడం వలన వారికి ఒక తోడు నీడ ఉండేలా ఉంటుంది. మానసదేవి శీఘ్ర ప్రసన్న, అతి సులభ ప్రసన్న దేవాత్మ స్వరూపులారా, అతి సౌమ్యదాయి, అతి సౌందర్యవతి. ఇప్పుడు మనం మానసదేవి యొక్క ధ్యాన శ్లోకము మంత్రం మీకు చెప్తున్నాను. ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు. హైందవ సనాతన ధర్మంలో విధియుక్తంగా రత్నశ్రీ మీకు చెబుతున్న విధానాలు తప్పక వర్తిస్తాయి. మద్యపానము, మాంస భక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. అదే స్త్రీమూర్తులైతే పరపురుషుని యందు దృష్టి కూడా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ ఈ దేవతను ఒకసారి ఆరాధన చేస్తే జీవితంలో విడిచిపెట్టరు. ఎందుకంటే మనస్సు చాలా శాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతతను చేకూరుస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మానసాదేవి యొక్క ధ్యానము. శ్వేత చంపక స్వర్ణాభం రక్త భూషణ భూషితం వహిని శుద్ధాంశు కదానం నాగ యజ్ఞోపి వీతినిం మహాజ్ఞానయుతం చైవ ప్రవరాం జ్ఞానినాం సతతం సిద్ధాధిష్టాతృ దేవించ సిద్ధిప్రదం భజే. ఎటువంటి సిద్ధులు కావాలన్నా, సిద్ధి యోగము నెరవేరాలన్నా తక్షణమే ఈ దేవతను భజించిన మాత్రమున మనకు సిద్ధులు చేకూరుతాయని ధ్యాన శ్లోకం మనకు వివరిస్తూ ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, లేక కాగితం పని తీసి రాసుకోండి. దీర్ఘము సుదీర్ఘంగా పలకాలి, వాచక జపం చేయాలి, మానసిక జపం ఉపాంశ జపం పనికిరాదు. మరలా ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమిటంటే ఈ మంత్రంలో బీజాక్షరములు ఇటువంటి అటు ఇటు చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే విధాన పరంగా శక్తిని తహత్తును అనుసరించి ఈ మంత్రం సంపుటి చేయబడినది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ పూజ చేయాలనుకునే వారు బుధవారం నాడు ఆరంభించండి. బుధవారం మానసాదేవికి చాలా ప్రీతికరము, మరియు సుస్నాతులై ఉండాలి. శుచి శుభ్రతలు తప్పనిసరి పాటించాలి. ఎరుపు వస్త్రములు, పసుపు వస్త్రములు, తెలుపు వస్త్రములు శ్రేయదాయకము. ఉత్తరము ఈశాన్యము తూర్పు అభిముఖంగా జపం చేయవలసి ఉంటుంది. ఉదయం 4:05 తర్వాత, 11 గంటల లోపు, సాయంత్రం 6:30 తర్వాత, 8 గంటల లోపు జపం చేసుకోవచ్చు. ప్రతిరోజు విధియుక్తంగా కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, గ్రామ దేవత దర్శనములు చేస్తూ, శివాలయ దర్శనములు చేస్తూ, శివునికి తగినంతగా అభిషేకములు చేస్తూ, ప్రదోష దీపములు వెలిగిస్తూ ఈ మంత్ర సాధన చేయడం అన్నది మిక్కిలి ఫలితములు ఇవ్వగలదు. కాగా మానసిక శాంతి, కుటుంబంలో ప్రశాంతత, సమాజంలో గౌరవం, ఆర్థిక వృద్ధి, సంతాన వృద్ధి మరియు సర్వత్రా విజయము చేకూర్చగల మహాశక్తివంతమైన మంత్రం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఏమందు సుఖములు, పరమందు మోక్షము పొందగలరని ఆశిస్తూ, ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.